హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. జట్టులో మిగతా సభ్యుల్లాగే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ను చూస్తానని భారత జట్టు అండర్-19 బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ వెల్లడించారు. త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత్ అండర్-19 జట్టులో అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అర్జున్ పైనే ఉంది. ఈ క్రమంలో బౌలింగ్ కోచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ, జట్టులో మిగతా సభ్యుల్లాగే అర్జున్ కూడా, కోచ్ గా నాకు జట్టులోని ఆటగాళ్లంతా ఒకటే, నా వరకు అర్జున్ ఏమీ ప్రత్యేకం కాదు, జట్టులోని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చేలా చూడటమే నా బాధ్యత అని అన్నాడు. జట్టు ఓవరాల్ ప్రదర్శన ఎలా ఉందనేది దానికి ప్రాముఖ్యత, అంతేగాని ఇక్కడ ప్రత్యేకించి ఆటగాళ్లను వేరు చేసి చూడడం ఉండదు. 2008లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత్ మహిళల జట్టుకు కోచ్ గా పనిచేశాను, ఇప్పుడు అండర్-19 భారత పురుషుల జట్టుకు కోచ్ గా బాధ్యతలు తీసుకున్నా అని పేర్కొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో బంగ్లాదేశ్ లో జరిగే అండర్-19 ఆసియా కప్ వరకు నేను కోచ్ గా ఉంటాను, ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని మంచి ప్రదర్శన చేసేలా వారికి కోచింగ్ ఇస్తా అని సనత్ కుమార్ తెలిపారు. జూలై 12 నుంచి శ్రీలంకలో భారత్ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య శ్రీలంక అండర్-19 జట్టుతో 4 రోజుల టెస్ట్ మ్యాచ్లు, 2 5 వన్డేలు ఆడనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.